మనం 8వ తరగతిలోని జంతువులలో ప్రత్యుత్పత్తి అనే పాఠంలోని కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం. ప్రత్యుత్పత్తి అనగా ఒక జీవి నుండి అవే పోలికలున్న మరొక జీవి ఏర్పడడం. జీర్ణక్రియ శ్వాసక్రియలాగే ప్రత్యుత్పత్తి కూడా ప్రధానమైన జీవక్రియ. మరి జీవులకు ప్రత్యుత్పత్తి అవసరమా? అవసరమే అని చెప్పుకోవచ్చు. ప్రత్యుత్పత్తి ఒక జీవి యొక్క లక్షణాలను తరువాత తరానికి చేరవేసి జీవులు ఈ భూమిపై శాశ్వతంగా ఉండేటట్లు చేస్తుంది. దీనివలన జాతులు అంతరించిపోకుండా ఉంటాయి. అలాగే ప్రకృతిలో అన్ని జీవులకు ప్రత్యుత్పత్తి విధానాలు ఒకే రకంగా ఉండవు. కొన్ని విత్తనాల ద్వారా, తల్లి జీవులు విచ్ఛిన్నం కావడం ద్వారా, కొన్ని గుడ్లు పెట్టడం ద్వారా, కొన్ని ప్రత్యక్షంగా పిల్లల్ని కనడం ద్వారా వాటి సంతతిని పెంపొందించుకుంటాయి. ప్రత్యక్షంగా పిల్లల్ని కనే జంతువులను శిశోత్పాదకాలు అంటారు. ఇవి ఉన్నత శ్రేణి జంతువులు. వీటికి చెవులు బయట కనిపిస్తాయి, చర్మంపై వెంట్రుకలు ఉంటాయి. ఉదాహరణకు పిల్లి, కుక్క, కుందేలు, మానవుడు, ఆవు, గేదె మొదలగునవి. గుడ్లు పెట్టే జీవులను అండోత్పాదకాలు అంటారు. ఈ గుడ్లు పొదగబడి వాటి నుంచి పిల్ల జీవులు ఉత్పత్తి చేయబడతాయి. వీటికి బాహ్యజీవి ఉండదు, చర్మంపై ఈకలు పొలుసులు ఉంటాయి. చేపలు, పక్షులు, పాములు, కప్పలు, బల్లులు వీటికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అలాగే ప్రత్యుత్పత్తి విధానాలను రెండు రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఒకటి అలైంగిక ప్రత్యుత్పత్తి, మరొకటి లైంగిక ప్రత్యుత్పత్తి. సంయోగ బీజాల కలయిక లేకుండా కొత్త తరాన్ని ఏర్పరిచే విధానాన్ని అలైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. ఇది సాధారణంగా ఏకగణ జీవుల్లో అధికంగా జరుగుతుంది. ముఖ్యంగా అమీబా, పారమీషియం, బ్యాక్టీరియా లాంటి జీవుల్లో జరుగును. అలాగే కోరకీభవనం, ఈస్ట్ హైడ్రా వంటి జీవుల్లో కోరకీభవనం అనే పద్ధతి ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది. హైడ్రా శరీరం పైన ఒకటి కంటే ఎక్కువ సంఖ్యలో ఉబ్బెత్తు నిర్మాణాలు ఏర్పడతాయి. వీటిని కోరకాలు అంటారు. ఈ కోరకాలు పరిపక్వత చెంది తల్లి జీవి నుంచి విడిపోయి స్వతంత్ర జీవనం గడుపుతాయి. అలాగే మొక్కలలో ఛేదనాలు అనే పద్ధతి ద్వారా కూడా అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. మొక్క యొక్క ఏదైనా భాగాన్ని కత్తిరించి నేలలో నాటితే అది కొత్త మొక్కగా పెరుగుతుంది. ఉదాహరణ మందార, గులాబీ లాంటివి. జీవులలో లైంగిక ప్రత్యుత్పత్తి విధానాలు. జీవులలో లైంగిక ప్రత్యుత్పత్తి స్త్రీ పురుష సంయోగ బీజాల కలయిక ద్వారా సంయుక్త బీజం ఏర్పడి అనేక విభజనలు జరిగి పిండం ఏర్పడి పిండం నుంచి పిల్లజీవి ఏర్పడే విధానాన్ని లైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. లైంగిక ప్రత్యుత్పత్తి మొక్కలు మరియు జంతువులలో జరుగుతుంది. మొక్కల్లో పురుష పుష్పంలోని పరాగ రేణువులు స్త్రీ పుష్పంలోని కీలాగ్రాన్ని చేరి కీలాగ్రం నుంచి కీలం ద్వారా అండాశయాన్ని చేరి అండంతో పురుష సంయోగ బీజ కణాలు సంయోగం చెంది సంయుక్త బీజం ఏర్పడుతుంది. ఈ సంయుక్త బీజం అనేక విభజనలు చెంది పిండం ఏర్పడి పిండం నుంచి విత్తనంగా మారుతుంది. ఈ విత్తనం కొత్త మొక్కలు ఏర్పడడానికి ఉపయోగపడుతుంది. మానవులలో లైంగిక ప్రత్యుత్పత్తి మొక్కల్లో లాగే జంతువుల్లో కూడా లైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. స్త్రీలలో స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ, పురుషులలో పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఉంటుంది. సాధారణంగా జంతువులు ఏకలైంగిక జీవులు. మానవ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఉదరం దిగువ భాగంలో ఉంటుంది. దీనిలో ఒక జత ముష్కాలు, ఒక జత శుక్రవాహికలు, ఒక పురుషాంగం ఉంటాయి. ముష్కాలు అండాకారంలో ఉంటాయి. ఇవి మిలియన్ల సంఖ్యలో శుక్రకణాలను ఉత్పత్తి చేస్తాయి. ప్రతి ముష్కం నుంచి ఒక శుక్రవాహిక బయలుదేరుతుంది. శుక్రకణాలు శుక్రవాహికల ద్వారా ప్రయాణించి పురుషాంగం ద్వారా బయటకు విడుదల అవుతాయి. శుక్రకణాలు అతి సూక్ష్మమైనవి. వీటిలో తల, మెడ మధ్య భాగం, తోక అనే భాగాలు ఉంటాయి. తోక చలనంలో తోడ్పడుతుంది. మానవ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఉదరం దిగువ భాగంలో ఉంటుంది. ఒక జత స్త్రీ బీజకోశాలు, ఒక జత ఫాలోపియన్ నాళాలు, గర్భాశయం, బాహ్య జననాంగం అనే భాగాలు ఉంటాయి. ఒక్కో స్త్రీ బీజకోశం నుండి గరాటు ఆకారంలో ఫాలోపియన్ నాళాలు బయలుదేరుతాయి.
స్త్రీబీజ కోశాలు స్త్రీబీజ కణాలు అంటే అండాలను ఒక నెలకు ఒకటి చొప్పున విడుదల చేస్తాయి. అండం గుండ్రంగా ఉంటుంది. ఇది ఒక పొరతో కప్పబడి ఉంటుంది. స్థిరంగా ఉంటుంది. ఉష్కాల నుంచి విడుదలైన శుక్రకణంలోని కేంద్రకం స్త్రీబీజ కోశంలోని అండంలోని కేంద్రకంతో ఫలదీకరణం చెంది సంయుక్త బీజం ఏర్పడుతుంది. ఈ సంయుక్త బీజం అనేకసార్లు సమవిభజనలు చెంది బంతి వంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది. ఈ నిర్మాణం కణజాలాలు అవయవాలుగా అభివృద్ధి చెందుతుంది. దీనిని పిండం అంటారు. పూర్తిగా అభివృద్ధి చెందిన పిండాన్ని భ్రూణం అంటారు. సాధారణంగా మానవుని గర్భావధి కాలం 270 నుంచి 280 రోజులు. జీవిత చరిత్ర. కప్పల్లో సంయోగం తర్వాత ఆడకప్పలు అండాలు, మగకప్పలు శుక్రకణాలను నీటిలోకి విడుదల చేస్తాయి. ఫలదీకరణం స్త్రీజీవి శరీరానికి వెలుపల జరుగుతుంది. దీనిని బాహ్య ఫలదీకరణం అంటారు. ఫలదీకరణం స్త్రీజీవి శరీరం లోపల జరిగితే దానిని అంతరఫలదీకరణం అంటారు. పక్షులు కీటకాలు క్షీరదాల్లో అంతరఫలదీకరణం జరుగుతుంది. కప్ప జీవిత చరిత్రలో 4 దశలుంటాయి. అవి గుడ్లు, టాడ్పోల్ లార్వా, చిరుకప్ప, కప్ప. కప్ప లార్వాను టాడ్పోల్ అంటారు. ఇది చేపను పోలి ఉంటుంది. కొన్ని రకాల గుడ్లు పెట్టే జీవుల్లో పిల్లలు తల్లిదండ్రులను పోలి ఉండవు. కొన్ని దశలు దాటిన తర్వాత అవి తల్లిదండ్రులను పోలిన జీవులుగా మారుతాయి. దీనిని రూప విక్రియ అంటారు. ఈ రూప విక్రియ కప్పల్లో జరుగుతుంది. కప్ప టాడ్పోల్ లార్వాగా ఉన్నప్పుడు చేపను పోలి ఉంటుంది. తర్వాత కప్పగా మార్పు చెందుతుంది. క్లోనింగ్. క్లోనింగ్ అనేది కణం యొక్క ప్రతిరూపాన్ని తయారు చేసే పద్ధతి. ఈ ప్రక్రియలో ఏదైనా అవయవాన్ని లేదా పూర్తి జీవిని యథాతథంగా ఉత్పత్తి చేస్తారు. మొట్టమొదటిసారిగా ఇయాన్ విల్మట్ అతని సహచరులతో కలిసి క్లోనింగ్ పద్ధతిలో గొర్రెను సృష్టించారు. ఆ గొర్రె పేరు డాలీ. ఇది మొట్టమొదటి క్లోనింగ్ క్షీరదం. విద్యార్థులు, జంతువులలో ప్రత్యుత్పత్తి అనే అంశం గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ క్రింది ప్రశ్నలను అర్థం చేసుకొని సమాధానాలు మీ నోటు పుస్తకంలో నమోదు చేయండి.